సుమారు 1 కోటి రూపాయలు పైగా విలువ చేసే 1 ఎకరా 11 సెంట్ల భూమిని పట్టపగలే ఆక్రమించుకోవడానికి కంకణం కట్టుకున్నాడు. ఆ భూమిలోకి ఎవరూ వెళ్లకుండా చుట్టూ జేసీబీ సాయంతో పెద్ద కాలువే తీశాడు. విషయం తెలుసుకుని అడ్డుకునేందుకు వచ్చిన రెవెన్యూ అధికారులను సైతం దుర్భాషలాడుతూ, ఈ భూమి నాది, నీ దిక్కున్న చోట చెప్పుకోమని బెదిరింపులకు పాల్పడ్డారని రెవెన్యూ అధికారి సుబ్బారెడ్డి తెలిపారు. ఈ ఘటన ప్రకాశం జిల్లా పొదిలి మండలం కంబాలపాడు పంచాయతీలోని వార్డు సచివాలయం వద్ద జరిగింది. ఒంగోలు నంద్యాల జాతీయ రహదారిని ఆనుకొని 45/1 సర్వే నెంబర్లో 2 ఎకరాల 11 సెంట్లు కుంట భూమి ఉంది. ఈ భూమిని గతంలో ప్రభుత్వ వార్డు సచివాలయ నిర్మాణం కోసం 1 ఎకరా కేటాయించారు. అదే స్థలంలో రైతు భరోసా కేంద్రం, ఆరోగ్య కేంద్రం కూడా ఏర్పాటు చేసి ప్రజలకు సేవలందిస్తున్నారు. అయితే ఇదే ప్రాంతంలో సచివాలయానికి సంబంధించిన ప్రభుత్వ భూమి ప్రక్కనే సర్వే నెంబర్ 45/4 కుందూరు వెంకట సుబ్బయ్య అనే వ్యక్తికి చెందిన 2 ఎకరాల భూమి ఉండగా, వెంకట సుబ్బయ్య తన హద్దు దాటి ప్రభుత్వ సముదాయాలకు సంబంధించిన భూమిలోకి చొరబడి పెద్ద కాలువ త్రవ్వించాడు. రెవెన్యూ అధికారి సుబ్బారెడ్డి వెంటనే పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్కు సమాచారం అందించగా, వారు ఆ ప్రాంతానికి చేరుకొని పరిశీలించి ఈ ఘటన గురించి పై అధికారులకు తెలియజేసి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఖాళీ స్థలం 1 ఎకరా ఉండగా రాజ్యపాలం ముందు సుబ్బయ్య వారు సౌజన్యంగా వచ్చి దారి అడ్డం లేకుండా దారికి అడ్డంగా కాలువ తీస్తున్నారు. అదేమని అడిగితే దుర్భాషలాడుతూ, మామూలు మాది భూమి, మీకు సంబంధించింది కాదు, మా పట్టా భూమి, మాకు గవర్నమెంట్ ఇచ్చిన భూమి, మీరు సర్వే చేసుకొని ఎడగొట్టుకోండి, మా భూమిలో మీరు ఎందుకు కట్టినారు అది అని దౌర్జన్యంగా మాట్లాడి వెళ్ళాడు. ఈలోపు మేము పరిశీలన చేయగా మేము రాగానే వెళ్ళిపోయినారు. తదుపరి చర్యల కోసం మేము పై అధికారులకు సంప్రదించి విషయమంతా వాళ్ళకు తెలియజేయటకు ప్రయత్నిస్తున్నాము.